శ్రీశైల శిఖరం. గణేష్ టాకీస్ వారి కారులో స్వామీజీ శ్రీశైలం బయలుదేరారు. అనంతరామ భట్టు గారు, నాగప్ప శెట్టి గారు కూడా ఆ కారులో వచ్చారు. బాబయ్య అనే డ్రైవరు కారు తోలుతున్నాడు. కారులో కూర్చున్న దగ్గర నుంచి స్వామీజీ ముఖం గంభీరంగానే ఉంది. అది గమనించి ఎవరూ ఏమీ మాట్లాడటలేదు. కారు శరవేగంతో దూసుకుపోతుంది. తల పక్కకు తిప్పి తలుపు కిటికీలో నుంచి కింది రోడ్డునే తీక్షణంగా చూస్తున్నారు స్వామీజీ. నిద్రపోవటం లేదు, సమాధిలోకి వెళ్ళలేదు. అయినా స్వామీజీ మాట్లాడటలేదు. కారు సాగిపోతోంది. ఎదురుగా వాహనాలు వస్తున్నాయి. నేర్పుగా తప్పుకుంటోంది. కొన్ని వాహనాలను దాటి ముందుకు పోతోంది. ఒక్కోసారి ఏవో అడ్డం వచ్చి అనుకోకుండా ఆగిపోతుంది. అయినా స్వామీజీ ఏమీ మాట్లాడటం లేదు. అనంతపురంలో విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రయాణం సాగించింది కారు. రాత్రి ప్రయాణం. భట్టుగారు, శెట్టిగారు ఇద్దరూ నిద్రలోకి జాలుకున్నారు. డోర్నాలు దాటింది. ఘాట్ రోడ్డు మొదలైంది. స్వామీజీ మాత్రం కళ్ళు తెరుచుకుని చూస్తూనే ఉన్నారు. కొండలు వస్తున్నాయి, లోయలు దాటిపోతున్నాయి, వాగులు అడ్డం పడుతున్నాయి, వంతెనలు దాటిస్తున్నాయి, మెలికలు వెనకబడుతున్నాయి, మెలకలు కింద పడుతూ ఉన్నాయి. వేగం హెచ్చుతోంది, దూరం తగ్గుతోంది. స్వామీజీ ముఖంలోని గంభీరత మాత్రం మారటం లేదు. చూపులోనే మోక్ష పదవిని అనుగ్రహించే శ్రీశైల శిఖర దర్శనమైంది. కారు ఇంకా సాగిపోతోంది. స్వామీజీ శరణ పల్లవం యుగ యుగాల నాటి ఆ పెద్ద కొండను పొలకించి పరవశింపజేసింది. అయినా స్వామీజీ మాట్లాడలేదు. ఒక సత్రపు గదిలో ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. భక్తద్వయం స్వామివారి సౌకర్యాలను చూసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సూర్యుడు సముద్ర గర్భాలను తేల్చుకొని ఉదయించే ప్రయత్నంలో ఉన్నాడు. ఉన్నట్టుండి గదిలో నుంచి బయటికి నడిచారు స్వామీజీ. ఒక చిన్న తిండు మలకు చుట్టుకుని ఉన్నటువంటి స్వామీజీ అలా బయటికి నడవటం చూసి కంగారుగా వెనక వెళ్ళాడు భట్టుగారు. ఆ వెనక వెళ్ళాడు శెట్టిగారు. వెనక చూపు లేకుండా చరచరా వెళ్ళిపోతూ ఉన్నారు స్వామీజీ. పిలిచే ధైర్యం గాని ఆపే ధైర్యం గాని ఆ భక్తులిద్దరికీ లేదు. వీరు దాదాపు పరిగెత్తుతూ స్వామీజీ వెనకాల నడుస్తూ ఉన్నారు. స్వామీజీ రథ వీధి వైపు వెళుతూ ఉన్నారు. అయి దాటి మెట్లదారి పట్టారు. అప్పటికీ వారు పాతాళగంగకు బయలుదేరారు అని అర్థమైంది. కానీ స్వామీజీ స్నానానికి వస్త్రాలైనా తీసుకురాలేదు. ఏం చేయాలి? స్వామీజీ పరిస్థితి మామూలుగా లేదు. అసలు నూతనాశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి వారి పద్ధతి అదో రకంగా ఉంటుంది. సగం లోకంలో సగం ధ్యానంలో ఉంటున్నారు. అందులోనూ ఇప్పటి స్థితి మరీ కొత్తగా ఉంది. ఇంకా కారు చీకటి, కొత్త చోటు. ఇలాంటి పరిస్థితిలో స్వామీజీని వదిలిపెట్టి వెళ్ళటానికి ఇద్దరిలోనూ ఎవరికీ ధైర్యం చాలేదు. ఏమైతే అదేందిలమ్మని ఇద్దరూ స్వామీజీ వెంటే నడవటం మొదలెట్టారు. భక్తులిద్దరూ కిందికి చూశారు. స్వామీజీ ప్రస్తుత స్వరూపంలాగానే ఆ దృశ్యం మనోహరంగాను భయంకరంగాను ఉంది. 500 అడుగుల లోతు లోయ అది. ఆ లోయలో అట్టడుగున వరకలు పెడుతున్నటువంటి మహాప్రవాహం, చుట్టూత ఆకాశం కనిపించనియని మహావృక్షాలు, ఎటు చూసినా ఆకుపచ్చని చెట్లు, పైన దూరాన తెలుపు ఎరుపు కలిసినటువంటి నీలాకాశం, కళ్ళు తిరిగేటటువంటి లోతులో నల్లటి నీటిపాయ. స్వామీజీ ఆ మెట్ల వెంబడి దాదాపు పరిగెడుతున్నారు. 5 సాహసం. ఒక్కడుగు దారితే 500 అడుగులు.
ఎంత ప్రమాదం అది. కానీ సమర్థమైనటువంటి వాళ్ళకి సాహసమే క్రీడ. స్వామీజీ ఉరుకులు పరుగుల మీద ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. రక్షణ కోసం వారి వెనకపడ్డటువంటి పెద్దలు వెనకే ఉండిపోయారు. స్వామీజీ మెట్లను చుట్టలేదు, ఆకాశాన్ని చుట్టలేదు, నేలను చుట్టలేదు, నీటిని చుట్టం లేదు. శరీరం పరిగెత్తిస్తోంది. ఆయన తాపీగా సాగిపోతూ ఉన్నారు. పెద్దలు బాగా వెనుకబడ్డారు. స్వామీజీ కాళ్లకు ఇసుక తగిలింది. మెట్లు అయిపోయాయి అన్నమాట. ఒక్క అరక్షణం నిలబడి అటు ఇటు చూశారు. అంతే, మళ్లీ చరాచరా సాగిపోతున్నారు. ఈ మాట కాళ్ళు ఇసుకలో కురుకుపోయి నడక కష్టంగా ఉంది. అయినా వేగం తగ్గనేటేం లేదు స్వామీజీ. జనమంతా స్నానాలు చేసే రేవులకు దూరంగా నడుస్తూ ఉన్నారు. స్వామీజీ పోయి పోయి ఒకచోట ఆగారు. అక్కడ నీటిలోకి దిగి బుడుంగున మొలక వేశారు.